ఉత్తరాంధ్ర హోరెత్తుతోంది. జై హో జగన్ నినాదాలతో విజయనగరం జిల్లా దద్దరిల్లుతోంది. ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర పెద్దిపాలెం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంది. జననేతకు గ్రామ గ్రామాన హారతులు పడుతున్నారు జనం. బస్సు యాత్ర వెళ్లే దారిలో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ జెండాలే. ఏ పల్లెను చూసినా పండుగ వాతావరణమే. సంక్షేమ సారథిపై అభిమానం ఉప్పొంగుతోంది. జగనన్న వెంటే మేమంతా అంటూ యువత సైతం కదం తొక్కుతోంది. ఒక్కడే ఒకవైపున ఉన్నాడు, ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికునిగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. బులెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలు ఎవడికి మెడలు. అశేష జనవాహిని మధ్య మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ప్రస్తుతం పెద్దిపాలెం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకున్నారు సీఎం జగన్. జొన్నాడ రోడ్లు జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి. సీఎం జగన్ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరికాసేపట్లో చెల్లూరులో జరిగే మేమంతా సిద్ధం సభకు చేరుకుంటారాయన. ఇప్పటికే సభా ప్రాంగణం లక్షలాది మంది జనంతో కిక్కిరిసిపోయింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా సభకు తరలివచ్చారు. జననేతపై అభిమానంతో ఎదురు చూస్తున్నారు. గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా. బతుకు మార్చింది జగనన్నరా, ఏం తక్కువ చేసిండు రా రాజన్న కొడుకు. పథకాన్ని పంపిండురా పేదింటి వరకు, ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు. వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా, కంట
పోయినాడో, కంటి నిండా కొనుకైనాడో. ఏం తక్కువ చేసిండు రా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు.